ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్న ఎర్రగంగి రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ మళ్ళీ క్యాన్సిల్ చేశారు కోర్టు వాళ్ళు. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. మొన్న సునీత రెడ్డి ఛాలెంజ్ చేసింది ఏదైతే ఉందో నెరవేరినట్టే కదా ఇప్పుడు? యా, అంటే క్యాన్సిల్ చేయలేదు, స్టే ఇచ్చింది. యాక్చువల్గా 27 ట్రయల్ కోర్టు అంటే తెలంగాణ హైకోర్టు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారించి తీర్పు చెప్పింది. ఆ తీర్పు ఏమంటే, ఎర్రగంగిరెడ్డిని బెయిల్ రద్దు చేస్తున్నాం, దర్యాప్తు ముగిసే వరకు అంటే జూన్ 30th దర్యాప్తు కంప్లీట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దర్యాప్తు ముగిసే వరకు కూడా అతను బెయిల్ రద్దు అవుతుంది. దర్యాప్తు అయిపోగానే అంటే జూన్ 30th దర్యాప్తు అయిపోతుంది, 1 జూలై ఆయనకి మళ్ళీ యథాతథంగా బెయిల్ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. దీని మీద సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ దర్యాప్తే కాదు, ఈ కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు కూడా ఎర్రగంగిరెడ్డి జైల్లోనే ఉండాలి అనేది వేసింది. దాని మీద పలు కథనాలు వచ్చాయి. అక్కడ చంద్రచూడ్ గారు తలపట్టుకున్నారని ఈ ఉత్తర్వు చూసి, తర్వాత సిబిఐ వాళ్ళేమో ఇది 8వ వింతగా ఉందని అన్నారని, ఈ కామెంట్లంతా కూడా ఒక వర్గపు మీడియాలో మాత్రమే వచ్చాయి. నిజంగా ఆడ కామెంట్లు ఏం చేశారు జడ్జి గారు అనేది మనకి తెలియదు. అయితే సిబిఐ అయితే అలా అనింది అనేది సిబిఐ ఎలాగన్నా చెప్పచ్చు. ఏదేమైనా సిబిఐ కౌంటర్లో కూడా సునీత పిటిషన్ని సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా, ఆయనకి బెయిల్ ఇవ్వడానికి లేదని అప్పుడు అనింది. మరి ఇక్కడ ఆ రోజు ట్రయల్ కోర్టు ఇచ్చినప్పుడు సిబిఐ ఎందుకు ఈ మాట అనలేదు అనేది నాకున్న డౌట్ యాక్చువల్గా. ఎందుకంటే అప్పుడు సిబిఐయే కదా వాదనలు వినిపించింది, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేసింది ఎవరు? వెకేషన్ బెంచ్కి సిబిఐ వేసినప్పుడు వాళ్ళు బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 27th సిబిఐ ఎందుకు అప్పుడు గమ్మునింది, అప్పుడెందుకు కౌంటర్లో ఈ మాట? సునీత వేసింది కాబట్టి వాళ్ళు సైలెంట్. ఇప్పుడు సునీత వేసింది కాబట్టి వెళ్ళారు, మళ్ళీ కోర్టు పిలిచింది కాబట్టి మీ కౌంటర్ ఏంది అనిపించింది కాబట్టి. అక్కడ వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు, అక్కడ అబ్జెక్ట్ చేయలేదు, ఇక్కడ ఇక్కడ సునీత వెళ్ళకపోతే యాజ్ ఇట్ ఈజ్గా అతనికి బెయిల్ వచ్చేది. సో మళ్ళీ మనకి సునీత ఉత్తర్వులు తీసుకొని మధ్యలో గంగిరెడ్డి దగ్గరికి వెళ్ళింది అనేది కూడా వార్తలు వచ్చాయి. అంటే ఏంటి, గంగిరెడ్డిని ప్రెజర్ చేస్తుంది సునీత అనేది ఒక వాదన వినిపిస్తుంది. అంటే గంగిరెడ్డిని కూడా అప్రూవర్గా మారమని సునీత ఒక ప్రెజర్ తీసుకొస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దస్తగిరి మారాడు కాబట్టి నువ్వు కూడా మారని చెప్తుంది. చాలామందిని ఈ కేసులో అప్రూవర్గా మారమని సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డి బెదిరించారనేది కూడా మన గతంలో కూడా జైలుకి లాయర్ వెళ్ళాడు. లాయర్ వెళ్ళాడు, సునీత వెళ్ళింది, తర్వాత కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా ఆరోపించాడు ఓపెన్గానే, నన్ను సునీత బెదిరించింది అప్రూవర్గా మారమనింది. వికాస్ సింగ్ కూడా నన్ను, సారీ రామ్ సింగ్ కూడా నన్ను కొట్టాడు మారమని, ఇవన్నీ కూడా చెప్పారు. సో ఈ మొత్తం నేపథ్యంలో చూసుకున్నప్పుడు సునీత ఎర్రగంగిరెడ్డి మీద గట్టిగానే ఉంది. అందరికీ ఆశ్చర్యం ఏమంటే దస్తగిరిని ఎందుకు వదిలేసింది, ఓన్లీ ఎర్రగంగిరెడ్డినే ఎందుకు టార్గెట్ చేస్తుందని చాలామంది ప్రశ్నిస్తున్నది. ఈరోజు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో కూడా అక్కడ కోర్టులో ఇప్పటికి జరుగుతున్నాయి అన్నమాట, వాదనలు జరుగుతున్నాయి. అందులో అవినాష్ రెడ్డి లాయర్ ఉమామహేశ్వరరావు అపీర్ అవుతూ ఇదే విషయాన్ని ఆయన లేవదీశాడు. దస్తగిరి బయట జరుగుతుంటే, దస్తగిరి చంపినానని ఒప్పుకుంటే, దస్తగిరి బెయిల్ ఇవ్వడం పట్ల సిబిఐ కానీ సునీత కానీ ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన అడ్వకేట్ ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి ఆయన హైకోర్టులో వాదనలు నిన్న సాయంత్రం జరగాల్సింది ఈరోజు. అంటే ఆయన వాళ్ళకి కోర్టు అడిగింది మీకు ఎంత కావాలంటే, సిబిఐ నాకు 1 అవర్ కావాలంది, సరే అని ఈరోజు ఇచ్చారు. ఈయన 2 గంటల నుంచి చేస్తున్నారు వాదన, ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్గా. సో లంచ్ తర్వాత కూడా వాదనలు కంటిన్యూ అవుతాయి అన్నమాట. లంచ్ వరకు ఆయన 2 గంటలు టైం తీసుకున్నారు. ఇప్పుడు సిబిఐ అడ్వకేటు ఇటు సునీత అడ్వకేటు కూడా అక్కడ వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈవన్ ఎస్పీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు వికాస్ సింగ్ కూడా కోర్టులో హాజరై వింటున్నారని ఈ వాదనలంతా అనేది పత్రికలు రాశాయి అన్నమాట.
సో ఏదేమైనా మళ్ళీ గంగిరెడ్డికి ఒక దెబ్బ పడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మరి ఆ స్టే ఇచ్చింది, స్టే ఎంతవరకు ఉంటుంది, స్టే మళ్ళీ వికెట్ చేయడానికి వీళ్ళు మళ్ళీ పిటిషన్ వేసుకోవాల్సి రావచ్చు. ఇదంతా కూడా సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ చేసింది. ఇది ఎంతకాలం ఉంటుంది సార్ ఇంకా వెకేషన్ బెంచ్? ఇది సమ్మర్ జూన్ వరకు మాక్సిమం, అంటే జూన్ అటు ఇటుగా అంతే. అయిపోతే మళ్ళీ రెగ్యులర్ కోర్ట్, మళ్ళీ రెగ్యులర్ కోర్ట్ ఉంటుంది. ఓకే, సో బేసిక్గా అది. మరి ఇప్పుడు మొన్న జైల్లో వీళ్ళు పెట్టిన ప్రెషర్కి ఈయన అప్రూవర్గా మారే అవకాశం ఉందా? ఇప్పుడు మళ్ళీ బెయిల్ కొట్టేసింది కాబట్టి. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న ప్రెషర్ రెండు వైపులా ఉందండి. యాక్చువల్గా ఈరోజు అవినాష్ రెడ్డి తరపున ఉమామహేశ్వరరావు గారు కోర్టులో మాట్లాడినప్పుడు కూడా అడ్వకేటు ఈ కేసులో ప్రధానంగా ఎర్రగంగిరెడ్డికి వివేకాకి ల్యాండ్ ఇష్యూల్లో గొడవలు ఉన్నాయి కాబట్టి ఎర్రగంగిరెడ్డి ఈ హత్య చేసే అవకాశం ఉంది. అట్లాగే ఉమాశంకర్ రెడ్డి తర్వాత సునీల్ యాదవ్ వీళ్ళిద్దరికి కూడా రెండు కారణాలతో వివేకాను హత్య చేసే అవకాశం ఉంది. ఒకటేమో వజ్రాల వ్యాపారంలో పార్ట్నర్షిప్ వాళ్ళు, రెండవది లైంగికంగా వాళ్ళ స్త్రీలను వివేకా వేధించారని కూడా వాళ్ళిద్దరూ హత్యలో పాల్గొన్నారు. సో ఈ హత్యలో పాల్గొనింది వీళ్ళ నలుగురే అని దస్తగిరి ఒప్పుకున్నాడు. సో అలాంటప్పుడు అవినాష్ రెడ్డిని ఎందుకు దాంట్లో ఇరికిస్తున్నారు మీరు? అవినాష్ రెడ్డిని దోషిగా లేదంటే ఒక నిందితుడిగా సిబిఐ ఇప్పటి వరకు ఎక్కడా కూడా చెప్పలేదు అనేది కూడా ఆయన మాట్లాడారన్నమాట. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు అవినాష్ రెడ్డి వర్గము ఎర్రగంగిరెడ్డిని ప్రధానంగా చూపిస్తుంది, ఇటు సునీత వర్గం కూడా ఎర్రగంగిరెడ్డిని ప్రధానంగా ముద్దాయిగా చూపిస్తుంది. ఆ రకంగా ఎర్రగంగిరెడ్డికి స్ట్రాంగ్గా ఉచ్చు బిగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ కేసులో. ఎందుకంటే దస్తగిరి చెప్పిన దాంట్లో ప్రధానంగా దీని ఈ టీం లీడర్ ఎవడు? ఎర్రగంగిరెడ్డి. అసలు ఈ హత్య ప్లాన్ చేసింది కానీ హత్యని ఎగ్జిక్యూట్ చేసింది కానీ కంప్లీట్గా ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఈ హత్య జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే దస్తగిరి పోయి వాలంటరీకి పోయి చంపే అంత సీన్ లేదు. రెండోది దస్తగిరి అనేవాడు ఒక కిరాయ హంతకుడు లాంటి వాడు. ఎందుకంటే అతను డబ్బులు ఇస్తానంటే చంపి వచ్చాడు దీంట్లోకి. వీళ్ళ ముగ్గురికి మోటివ్ ఉంది, చంపాల్సిన మోటివ్ ఎర్రగంగిరెడ్డికి ఉంది, ఉమాశంకర్ రెడ్డికి ఉంది, తర్వాత సునీల్ యాదవ్కి మోటివ్స్ ఉన్నాయి. దస్తగిరికి మోటివ్ లేదు. దస్తగిరి మోటివ్ అంతా కూడా డబ్బు తీసుకొని చేయాల్సిన ఇది కిరాయి. అతనికి ఎవరినైనా డబ్బు తీసుకొని చంపే మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను. ఎందుకంటే అతనికి పర్సనల్ మోటివ్ ఏం లేదు ఈయన మీద. అతను ఎందుకంటే చాలా కాలం ముందు డ్రైవర్గా ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. సో ఈ టీమును మొత్తం ఆర్గనైజ్ చేసింది కానీ హత్యను ఎగ్జిక్యూట్ చేసింది కానీ ఎర్రగంగిరెడ్డి. దానికి కారణం కూడా ఎర్రగంగిరెడ్డి ఏం చెప్పాడని దస్తగిరి చెప్తున్నాడంటే ల్యాండ్ బెంగళూరులో ల్యాండ్ అక్కడ పంచాయతీలో డబ్బులు వచ్చాయి, దాన్ని మాకు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, అందుకని ఆయన చంపాల్సి వచ్చిందని ఒక మాట చెప్పాడు. సో ఈ రకంగా తీస్తే రెండు వర్గాల నుంచి ఎర్రగంగిరెడ్డికి బిగుస్తున్నట్టుగా ఉంది. మరి ఈ ప్రెజర్ని ఎర్రగంగిరెడ్డి ఎలా తట్టుకుంటాడు అనేది చూడాలి. ఆల్రెడీ ఒకసారి తల కొట్టుకున్నాడు, మరి ఇంకా ఈసారి ఏమన్నా ఈమె డైరెక్ట్గా వెళ్ళి లాయర్ ద్వారా కూడా బెదిరించింది కాబట్టి సీరియస్గానే ఉంటుంది ఎర్రగంగిరెడ్డి పరిస్థితి.